أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تقولوا لما يقتل في سبيل الله أموات بل أحياء ولكن لا تشعرون ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవుల ప్రభువు, మానవుల దైవము, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి కోసం పంపించినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 155-6 వాక్యాల యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. విశ్వాసులారా, సహనం గలవారితో అల్లాహ్ ఉంటాడు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడతారో వారిని మీరు మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవంగా ఉన్నారు, కానీ వారి జీవితాలను మీరు గ్రహించలేరు. భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఆదాయ నష్టాలకు గురి చేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము ఈ ప్రపంచంలో. మరి ఎవరైతే ఈ పరిస్థితులలో మనస్థైర్యంతో ఉంటారో, మరి కష్టాలు దాపురించినప్పుడు మేము అల్లాహకే చెందిన వారము, ఆయన వైపునకే మరలిపోవలసిన వారము అని ఎవరైతే పలుకుతారో వారికి ఓ ప్రవక్త మీరు శుభవార్తను అందజేయండి, స్వర్గం వారి కోసం ఎదురు చూస్తుంది అని. మరి వారి ప్రభు తన అపూర్వమైనటువంటి అనుగ్రహాలను వారిపై కురిపిస్తాడు. ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయం ఇస్తాయి. ఇటువంటి వారే స్వర్గవాసులు. సోదరులరా, మరి చాలా ముఖ్యమైనటువంటి మాటలను దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి మనము గత కొన్ని రోజుల నుండి సహనము మరియు నమాజ్ అనే ఈ రెండు అంశాలను గురించి చాలా వివరంగా, విపులంగా, విస్తృతంగా మనం తెలుసుకున్నాము. మరి ఈ రెండు మార్గాలు కూడా దేవుని చేరే మార్గాలు, ఆయన కృపను పొందే మార్గాలు, ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గాలు. మరి నమాజ్కు సంబంధించి మరికొన్ని ఒక రెండు విషయాలు నేను ప్రస్తావించి మిగతా అంశంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మరి సోదరులారా, మరి ఈ ఆరాధన, ఈ నమాజు అనే ఆరాధన, ఈ ప్రార్థన అనే ఆరాధన ఎంత దైవానికి ఇష్టమైనటువంటి ఆరాధన అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, దేవుని యొక్క కారుణ్యము మీ మీద కురుస్తుంది ఎవరైతే ఈ నమాజును స్థాపిస్తారో తమ జీవితంలో అని. మరి ఒక ప్రవచనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా నుడివారు, మరి దైవము ఆ వ్యక్తిని ఎంతగానో కరుణిస్తాడు ఎవరైతే మరి నడిరయ్యి లేస్తాడో. నడిరయ్యి అంటే సుమారు 3-3.5 ఆ సమయంలో మరి ప్రపంచమంతా కూడా నిద్రపోతున్నప్పుడు, మరి ఈ దాసుడు నిద్ర నుండి మేల్కొని మరి తన భార్యను కూడా లేపి ఇద్దరు కూడా మరి దేవుని ఆరాధన చేస్తారు, నమాజును ఆచరిస్తారు. అటువంటి వ్యక్తిని దైవం ఎంతగానో కరుణిస్తాడు. మరి దైవము ఆ భార్యను కూడా ఎంతగానో కరుణిస్తాడు. ఏ భార్య అయితే మరి నడిలేయి లేస్తుంది, మరి తాను లేవడమే కాకుండా తన భర్తను కూడా లేపుతుంది. ఒకవేళ అతను బద్దకిస్తే మొహం మీద నీళ్లను కూడా చల్లి ఆమె తన భర్తను కూడా లేపి ఇద్దరు కూడా కలిసి దైవారాధన చేస్తారు. మరి అటువంటి భార్యాభర్తలను దైవం ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో మరి వారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. కానీ సోదరులారా, మనము చూస్తున్నాము చిన్న చిన్న కారణాలకు ఈ ప్రార్థన అమూల్యమైనటువంటి ఈ మరి అనేక రకాల మేళ్లను కలిగించే ఈ ప్రార్థనను చిన్న చిన్న కారణాలకు వదిలివేయడము మనం చాలామంది సోదరులను చూస్తున్నాము. మరి తలనొప్పిగా ఉందనో, లేకపోతే జ్వరంగా ఉందనో, ఖాళీ లేదనో,
మరి వ్యాపారాలు ఉన్నాయనో, మరి చదువు ఉందనో, ఉద్యోగాలు ఉన్నాయనో, మరి ఇటువంటి చిన్న చిన్న మరికొంతమంది ముందుకు వెళ్ళి మరి ఆ టైంలో నాకు ఏ సీరియల్ ఉందనో, లేకపోతే ఏదో ఒక ఫంక్షన్ ఉందనో, మరి మరొకటి ఉందనో చిన్న చిన్న కారణాలకు మరి ఈ ప్రార్థనను నిర్లక్ష్యం చేయడము మనము ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాము. సోదరులారా, మరణించిన తర్వాత మనిషిని దైవము ప్రప్రథమంగా ఈ నమాజు అనే ఆరాధన గురించి అడుగుతాడు. నీ జీవితంలో నీవు ఎన్ని నమాజులను ఆచరించావు, ఎన్ని ప్రార్థనలు నీవు ఆచరించావు అని ప్రశ్నిస్తాడు. తప్పించి నీవు ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళావు, లేకపోతే నీవు ఎన్ని సినిమాలు చూసావు, ఇటువంటి వ్యవహారాల గురించి దైవం ప్రశ్నించడు సోదరులారా. కాబట్టి మన మరణం తర్వాత మనం ఎదుర్కొనే ప్రధానమైనటువంటి పరీక్ష ఏమిటంటే మన ప్రార్థనకు సంబంధించి. ఇది సరిగ్గా ఉన్నదంటే మిగతా వ్యవహారాలు కూడా సరిగ్గా ఉంటాయి. ఇది ఒకవేళ ఇందులోనే మనము మరి కొరతను చూపించామంటే, నిర్లక్ష్యాన్ని వహించామంటే మిగతా విషయాలన్నీ కూడా మరి మనకు ప్రతికూలంగానే ఉంటాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే సోదరులారా, ఈ విధంగా మరి చూడండి, దేవుని యొక్క భీతి, దేవుని ప్రీతి ఎవరి మనసులో అయితే నిండుగా ఉంటుందో, మరి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రార్థనను స్థాపించడం నుండి ఎంత మాత్రం కూడా వారు మరలరు. మరి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తమ జీవితంలో వీటిని స్థిరంగా స్థాపిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రీతి, దేవుని ప్రేమ వాళ్ళ చేత ఆ విధంగా చేస్తుంది. మరి ఎవరైతే తన జీవితంలో ఈ ఐదు పూటలు కూడా ఈ ప్రార్థనను స్థాపిస్తాడో, అంతకు మించి అదృష్టవంతుడు మరొకడు ఉండడు. మరి ఎవరైతే దేవుని విశ్వాసిగా చెప్పుకుంటూ కూడా ఎవరైతే ఈ ప్రార్థనను వదిలిపెడతాడో, అంతకు మించి దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు ఒక ప్రశ్న. ఓ ప్రవక్త, మరి నేను నా కళ్ళు మరి చూపును కోల్పోయాయి, నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, మరి నేను ఇంటి వద్దనే నమాజు చేసుకోవడానికి నాకు అనుమతినివ్వండి అని ప్రవక్త వారిని అర్థించడం జరిగింది. ప్రవక్త వారు ఆజ్ఞ ఇచ్చారు, సరే నువ్వు చూడలేకపోతున్నావు కదా, ఇంటి వద్దే చేసుకో అని చెప్పేసి అతను రెండు అడుగులు వేసాడో లేదో తిరిగి పిలవడం జరిగింది. మరి నీకు అజాన్ యొక్క పిలుపు వినబడుతుందా, మీ ఇంటి వద్దకు మరి మస్జిద్ నుండి, దేవుని గృహం నుండి ఒక పిలుపు వినబడుతుంది. ఓ దేవుని దాసులారా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి పనుల్లో ఉన్నా పక్కన పెట్టండి, దేవుని గ్రహానికి మరి ఆరాధన నిమిత్తము రండి అని మస్జిద్ నుండి పిలిపి వినబడుతుందా నీకు అని అనగానే ఆ వ్యక్తి ఎవరైతే అందులైపోయాడో, ఎవరి కళ్ళైతే సరిగ్గా కనిపించవో ఆ వ్యక్తి అన్నాడు, మరి నాకు వినబడుతుంది ప్రవక్త, చాలా స్పష్టంగా నాకు దేవుని పిలుపు వినబడుతుంది, అజాన్ పిలుపు వినబడుతుంది అనగానే, అయితే నీకు ఇంటి వద్ద చేసుకునే అనుమతి లేదు, నీవు తప్పనిసరిగా మస్జిద్కి వచ్చి నమాజు ఆచరించవలసిందే అని చెప్పడం జరిగింది. చూడండి, మరి కళ్ళు కనబడనటువంటి ఒక గ్రుడ్డివానికి కూడా అనుమతి లేదే ఈ నమాజును విడిచిపెట్టడం అనేది. మరి మనకు కాళ్ళు చేతులు అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి, అంతా కూడా సక్రమంగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము, కానీ దేవుని ముందు మరి వచ్చి మన తలను వాల్చడానికి మాత్రము మనకు ఎటువంటి సానుకూలత ఉండదు. మరి రకరకాలైనటువంటి మరి కారణాలతోటి మనము దాన్ని విడిచిపెట్టడం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాము. అయితే సోదరులారా, మరి ఈ విధంగా దేవుని ఆరాధన నుండి, దేవుని సంస్మరణ నుండి అడ్డుకునేవి ప్రధానంగా ఏమిటంటే, మనిషి యొక్క మరి అతని కుటుంబం కానివ్వండి, లేకపోతే అతని సిరి సంపదలు కానివ్వండి, ఈ విధంగా ఈ వ్యవహారాలన్నీ కూడా మనిషిని అడ్డుపెడుతూ ఉంటాయి. బాగా ఎక్కువగా సంపాదించాలి, నా భార్య బిడ్డలను బాగా చూసుకోవాలి అన్న ఆతృతతో అతను మరి దైవాన్ని కూడా విస్మరించి తన జీవితం అంతా ఆ వ్యాపారంలోనూ ఆ ఉద్యోగంలోనూ ఖర్చు పెడతాడు. మరి అంతేకాకుండా చూడండి, ఈ సంపదల యొక్క వ్యామోహంలో పడి సంపాదించింది ఇంకా సంపాదించాలి అని చెప్పేసి మరి ఈ సంపాదనలో పడిపోయి అతను దైవాన్ని విస్మరిస్తుంటాడు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఒక హెచ్చరికను చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ జికరిల్లా. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, ఎవరి హృదయంలోనైతే దేవుని భయం ఉన్నదో, మరణం తర్వాత ఒక జీవితం ఉన్నది, ఒక జీవితం ఎదురొస్తున్నది, దాని గురించి నేను సమాధానం చెప్పుకోవాలి, ఇక్కడ చేసిన ప్రతి పనికి నేను సంజాయిషి చెప్పుకోవాలి అన్న భీతి అన్న భయం ఎవరిలో అయితే ఉంటుందో వారిని ఉద్దేశించి చెప్తున్నాడు. సోదరులారా చూడండి, దైవము అందరిని సమానంగా మరి సంభాషిస్తున్నాడు, అందరితో సమానంగా. మరి అవి ఆ మాటలు ఎవరి హృదయాల్లో గుచ్చుకుంటాయి,
ఎవరి హృదయాలైతే దేవుని భీతితోటి దేవుని ప్రీతితోటి దేవుని భయంతోటి వణుకుతుంటాయో అటువంటి వాళ్ళ హృదయాలకి ఈ మాటలు చేరతాయి. మరి అందరికీ కూడా ఈ మాటలు చేరవు. కాబట్టి అటువంటి వ్యక్తే మరి ఆలోచన చేస్తాడు, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు మరి ఒక సందర్భంలో తీవ్రంగా బాధపడిపోతున్నారు, నేను ఈ విధంగా సత్యాన్ని గురించి బోధిస్తున్నానే నా మాట ఎవరు వినడం లేదు అని ఆయన ఎంతగానో బాధపడుతున్నప్పుడు దైవము ఒక మాట చెప్తాడు. అదేమిటంటే ఫల అల్లక బాకి ఉన్న అల ఆసారిహిం అయ్యుమిని బి హాదల్ హదీసి అసఫ. ఓ ప్రవక్త, వీరు విశ్వసించరు అన్న బాధతోటి అన్న బెంగతోటి మీ ప్రాణాలను తీసుకుంటారేమో, మీరు జాగ్రత్త. కాబట్టి ఇది అల్ హక్కు మిర్ రబ్బికుం, ఈ మీ ప్రభు తరపు నుండి వచ్చినటువంటి సత్యం ఇది. ఫమన్ షా యుమిన్, ఎవరైతే మరి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, మరి ఎవరైతే బాగుపడాలని కోరుకుంటాడో, ఎవరైతే పరలోక జీవితాన్ని మరి ఎవరైతే అందులో సాఫల్యాన్ని ఆకాంక్షిస్తాడో అటువంటి వాడే వింటాడు. మరి ఎవరైతే ఎవరికైతే ఇష్టం ఉండదో, ఈ ప్రపంచమే జీవితం అని ఎవరైతే భావిస్తాడో వాడు నమ్మడు. కాబట్టి ఇది చెప్పడం వరకే మీ బాధ్యత అని ప్రవక్త వారిని మరి దైవము సముదాయించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఈ సత్యం ప్రకటించబడుతుంది. మరి ఎవరి మనసులో అయితే భీతి ఉంటుందో, దైవ భీతి ఉంటుందో, వారి హృదయాలు మాత్రమే మరి వణుకుతుంటాయి, మరి దైవాన్ని గురించి ఆలోచిస్తాయి. మిగతా వాళ్ళ హృదయాలు మరి ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. ఇదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీ యాయులజన ఆమె లాతుల్హికుం అమ్మాలకు, మీ సంపద కానీ మీ సంతానం కానీ మిమ్మల్ని దేవుని ఆరాధన నుండి దేవుని సంస్మరణ నుండి ఏమాత్రం కూడా మరలించకూడదు, మిమ్మల్ని పక్కదారి పట్టించకూడదు, జాగ్రత్త సుమా అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి భార్య బిడ్డలను మనము ప్రేమించాలి తప్పనిసరిగా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరి మనిషి చేసే ప్రతి ఖర్చులో కూడా మరి తన భార్య బిడ్డల మీద చేసే ఖర్చు అతనికి ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. కాబట్టి భార్య బిడ్డలను పోషించడం నిమిత్తము అతను నీతి నిజాయితీలతో కూడినటువంటి మార్గంలో అతను డబ్బు సంపాదించడం కూడా దేవుని ఆరాధనతో సమానము. ఎందుకంటే ఈ ఆకర్షణమయమైనటువంటి ఈ ప్రపంచంలో చెడు మార్గాన్ని తొక్కకుండా నీతి నిజాయితీతోటి తన భార్య బిడ్డల పోషణ నిమిత్తము అతను డబ్బును సంపాదించడం కూడా దేవుని ఆరాధనతో సమానం. కాబట్టి మనము మన భార్య బిడ్డలను పోషించడం ఎటువంటి తప్పు కూడా లేదు, కానీ భార్య బిడ్డల ప్రేమ దేవుని ప్రేమ కంటే ఎక్కువ అవ్వకూడదు. భార్య బిడ్డల మీద ఉన్నటువంటి ఆప్యాయత దేవుణ్ణి సంస్మరించడంలో, దేవుని జ్ఞాపకం పెట్టుకోవడంలో, అల్లాను ఆరాధించడంలో, నమాజును చేయడంలో మనకు ఎంత మాత్రం కూడా అడ్డుపడరాదు. ఒకవేళ అడ్డుపడిందంటే మరి మీరు నాశనం అవుతారు అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మన సిరి సంపదలు, మన సంతానము మనకు ఒక పరీక్ష నిమిత్తము దైవం ఇచ్చాడు. మనం సక్రమంగా వినియోగించుకున్నామంటే మనకు పుణ్యాలను ప్రసాదిస్తాయి అవి. ఒకవేళ మనము దాన్ని దుర్వినియోగపరిచి వాళ్లే ప్రపంచం మన జీవితంలో గడిపి మరి మన ఈ జీవితం గడిపి మరి దైవాన్ని విస్మరించామంటే, దైవాన్ని మనము విడనాడాము అంటే నిస్సందేహంగా మరి వీళ్లే మన నరకానికి వెళ్ళడానికి కూడా మార్గం అవుతారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం చెప్తున్నాడు, మరి ఆ రోజున మనిషి తాను చేసిన తప్పంతా కూడా అతనికి తెలిసి వస్తుంది. అప్పుడు అంటాడు, ఓ నా ప్రభు, నాకు మరికొంత వ్యవధి నీవు ఎందుకు ఇవ్వలేదు? నేను మరిన్ని గొప్ప పనులు చేసి, మరిన్ని సత్కార్యాలు చేసి, మరి నీకు ఇష్టుడయ్యే దాసులు చేరిపోయేవాడిని కదా అని చెప్పేసి ఆ రోజున మనిషి ప్రార్థనపడతాడు. నాకు మరికొంత సమయం ఎందుకు ఇవ్వలేదు? నాకు తెలిసి వచ్చేసరికి నా ప్రాణమే పోయిందే. తెలిసి వచ్చింది సత్యము, ఏంటి ప్రయోజనము? మరి ఆచరించడానికి ఏమాత్రం కూడా శక్తి లేదు, ముసలితనం వచ్చేసింది, మరణం వచ్చేసింది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఐదు విషయాల కంటే ఎక్కువగా మీరు ముఖ్యమైనదిగా తలంచండి అన్నారు. మరి అదేమిటంటే, మరి మరణం రాకముందు ఉన్నటువంటి జీవితాన్ని మీరు ముఖ్యమైనదిగా తలంచండి, మరణం వచ్చేస్తే మీరు చేసింది ఏమి కూడా లేదు. అలాగే ముసలితనం రాకముందే యవ్వనాన్ని మీరు ముఖ్యమైనదిగా తలంచండి అన్నారు. మరి ముసలితనం వచ్చేసి మరి ఏమాత్రం శక్తి సన్నగిల్లిపోయినటువంటి సమయంలో మనం ఏ ఆరాధన చేస్తాము? మనం చూస్తుంటాము, మరి రిటైర్ అయిపోయి ఇంకా కాటికి కాళ్ళు చాపుకున్నటువంటి వయసుల్లో మనకు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మరి అతనికి దైవము 60 సంవత్సరాల వయసును ప్రసాదించినప్పటికీ ఏ రోజు కూడా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోడు, కానీ రిటైర్ అయిపోయి ఏమాత్రం కూడా పనిపాటు లేనటువంటి సమయంలో అప్పుడు దైవం జ్ఞాపకం వచ్చి అప్పుడు దేవుని ఆరాధన వైపునకు వస్తుంటాడు. మనం చూస్తుంటాం.
కానీ దైవం చెప్తున్నాడు ముసలితనం వచ్చేసిన తర్వాత మీరు చేసింది ఏమి కూడా ఉండదు. ముసలితనం రాకముందు ఉన్నటువంటి యవ్వనాన్ని మీరు ముఖ్యమైనదిగా తలంచండి. యవ్వనంలో చేసినటువంటి ఆరాధన దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి ఆరాధన. కాబట్టి ముసలితనంతో చేసినటువంటి ఆరాధనతో పోల్చుకుంటే మరి యవ్వనంలో చేసినటువంటి మరి అన్ని రకాల తప్పులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆస్కారం ఉన్నటువంటి ఈ యవ్వనాన్ని అతను దేవుని మార్గంలో అంటే దేవుని యొక్క ఆరాధనలో అతను గడిపితే అది నిజమైనటువంటి ఆరాధన. దేవి అందుకునే ప్రభుత్వం చెప్పారు మరి నీకు జబ్బు వచ్చేసిన తర్వాత చేసింది ఏమి కూడా ఉండదు, కాబట్టి జబ్బు రాకముందే ఆరోగ్యాన్ని ముఖ్యమైనదిగా తలంచు అన్నారు. ఈ విధంగా మనిషి ముసలితనం అయిపోతే చేసింది కూడా చేసేది ఏమి కూడా ఉండదు. కాబట్టి యవ్వనంలో చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన. మరి మనిషి ఆ రోజున ప్రాధాయపడతాడు, ఓ ప్రభు నాకు మరింత వ్యవధి నీవు ఇచ్చినట్లయితే నేను మంచి పనులు చేసి నీకు ఇష్టడయ్యే దాసంలో చేరిపోయేవాడిని కదా అని చెప్పేసి మనిషి ప్రాధాయపడతాడు. అప్పుడు దైవం ప్రశ్నిస్తాడు, ఏ నీకు సరిపడ జీవితాన్ని నేను నీకు ఇవ్వలేదా? ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని దైవం మనకు ప్రసాదించాడు. మనం చూస్తుంటాం 80 ఏళ్ళు మరి 85 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తుంటాము. కానీ ఏనాడు కూడా వాళ్ళ మనస్సు దేవుని ఆరాధన వైపునకు రాదు. చూడండి, దేవుని గృహం వైపునకు మరి మస్జిద్ వైపునకు రావడానికి వారికి మనసు రాదు. ఆ విధంగా పొద్దునుండి సాయంత్రం వరకు టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు తప్పించి, అరే దైవం ఒకడు ఉన్నాడు, నన్ను సృష్టించాడు, నేను చచ్చిపోయిన తర్వాత ఆయన వద్దకు వెళ్ళి నేను నా యొక్క జీవితాన్ని గురించి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన ఎవరికి కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, జీవితం యొక్క వాస్తవికతను గ్రహించాలి. జీవితము సత్యమైనది, అదే సత్యము ఎప్పుడు చేదుగా ఉంటుంది. కాబట్టి మనము నేను కొన్ని విషయాలు మరి ఎంత స్పష్టంగా ఇంత ఘాటుగా చెప్తున్నానంటే అది కేవలము మరి సంస్కరణ నిమిత్తమే. కాబట్టి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము ఈ విషయాలను మన మనసులో మనము తలంచి మన మనస్సును ఆలోచింపజేసి ఆచరణ చేసేలాగా మన మనస్సును మనం కురికొల్పాలి. మరి మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, శైతాన్ మిమ్మల్ని జూదము సారాయిల ద్వారా అంటే ఈ విధమైనటువంటి మద్యం ద్వారా మిమ్మల్ని నమాజు నుండి దేవుని ఆరాధన నుండి ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం నుండి మిమ్మల్ని వారిస్తాడు, మిమ్మల్ని ఆపుతుంటాడు. జాగ్రత్త సుమా అని దైవం హెచ్చరించాడు. చూడండి, ఈ రోజున మనం చూస్తున్నాము మరి ఈ మద్యపానము, ఈ జూదము, ఈ మద్యపానం అనేది అన్ని చెడులకు తల్లి లాంటిది. అది ఒక్కటే వచ్చి కూర్చోదు, దానితో పాటు అనేక రకాల చెడు అలవాటును తీసుకొస్తుంది. మద్యపానం ఉన్న వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ విధంగా జూదం ఉంటుంది, జూదం ఉన్న వాళ్ళకి వ్యభిచారం, భయంకరమైనటువంటి చెడులన్నింటిని కూడా తీసుకొస్తుంది మద్యపానం అనేది. అది కేవలం ఒంటరిగా రాదు. అందుకనే దైవం చెప్తున్నాడు, ఈ మద్యపానం ద్వారా ఈ జూదం ద్వారా శైతాన్ మిమ్మల్ని అల్లాహ్ ఆరాధన నుండి అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడి భయంకరమైనటువంటి సాధనాలు ఈ రెండు కూడా, జాగ్రత్త సుమ వాటి జోలికి మీరు వెళ్ళకండి అని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుని ఆరాధన నుండి అడ్డుకునే విషయాలు ఏమిటంటే జీవితం మీద వ్యామోహము, భార్యాబిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, సిరి సంపద వ్యామోహము, ఈ సారాయి మరియు జూదాలు, ఇటువంటి వాటి వ్యవహారాలకు ఎంత మాత్రం కూడా మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాము అంటే మనం సర్వనాశనం అయిపోయినట్టే, మన జీవితం ఇక్కడ సర్వనాశనం అయిపోయినట్టే. కాబట్టి సోదరులారా, మరి చాలా విస్తృతంగా మనము సుమారు 7 రోజుల నుండి కూడా ఈ సహనము మరియు నమాజు అనే రెండు అద్భుతమైనటువంటి గుణగణాలను గురించి మనము చాలా విస్తృతంగా నేర్చుకోవడం జరిగింది. మరి చక్కటి విషయాలు మీ ముందుకు వచ్చాయి. మరి విని ఊరుకునే పరిస్థితి కాకుండా సోదరులారా, మనం ఆలోచన చేయాలి. ఈ రెండు విషయాలు కూడా దేవుని చేరే మార్గాలు, దైవం మన పట్ల సంతృప్తిని మరి ప్రేమను కురిపించే మార్గాలు. కాబట్టి వీటిని మనము అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకుని మన జీవితంలో వీటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. మరొకసారి చెప్తున్నాను సోదరులారా, ఈ నమాజు అనే ఆరాధన కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి ఆరాధన కాదు. ఎందుకంటే అల్లాహ్ అనే దైవము ముస్లింల దైవం కాదు, ఆయన మానవుల దైవము. ఎందుకంటే మానవులందరూ కూడా సమానమే కాబట్టి. ఏ ఒక్కరికి తేడా మనం చూస్తామో చూడండి, ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ తేడా ఉంటుందా? ఏమి కూడా తేడా ఉండదు. అంటే అందరినీ పుట్టించింది ఒకే దైవము కాబట్టి. కాబట్టి ఆయనను చేరే మార్గం కూడా ఒకటే చెప్పాడు. చాలామందిని చూస్తుంటాము, అవునండి దైవం ఒక్కడేనండి, కానీ ఇవన్నీ కూడా వివిధమైనటువంటి మార్గాలు. అన్ని మార్గాలు కూడా, అన్ని నదులు కూడా సముద్రంలో కలిసినట్టు ఈ మార్గాలన్నీ కూడా దేవుని వద్దకు వెళ్తాయని చెప్పి మరి రకరకాల పద్ధతులతోటి దైవుని ఆరాధన చేయడం మనం చూస్తున్నాం. కానీ సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, లక్ష్యము మంచిదే కానీ లక్ష్యాన్ని చేరుకునే మార్గము సరైనది కాదో మనకు మన గ్రంథాలు చెప్తున్నాయి. గ్రంథాల వెలుగులో మనము చూసుకోవాలి.
ఏది సరైనటువంటిది ఏది కానటువంటిది అని. కాబట్టి ప్రవక్తల అడుగుజాడల్లో మనం నడవాలి. ప్రవక్తలందరూ ఎవరిని ఆరాధించారు, ఏ విధంగా ఆరాధించారు అనేది మనం చూడాలి. మరి ఆది నుండి కూడా చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు కూడా మరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు. ఆయననే మరి చాలా స్పష్టంగా మరి ఆరాధించడము మనము మన గ్రంథాల్లో ప్రవక్తలకు ప్రవచనాల్లో మనము చూశాము. కాబట్టి ఆయన ఒక్కడిని మరి మనస వాచ కర్మేణ ఆరాధించడము, ఆయనకు ఎటువంటి స్వరూపాన్ని రూపాన్ని ఆకారాన్ని కల్పించకుండా ఆరాధించడం అనే ఈ పద్ధతే మరి దేవుని చేరే తిన్నని మరి సక్రమమైనటువంటి మార్గము. అది తప్పించి మనము ఏ మార్గాన్ని అవలంబించినా దేవుణ్ణి చేరే మార్గమని మనం భావిస్తూ ఉన్నప్పటికీ కూడా అది సరైన మార్గం కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇంకొక విషయం ఏంటంటే సోదరులారా, మరి ఈ రోజున సార్వత్రిక ఎన్నికల యొక్క రిజల్ట్ ఫలితాలు కొద్దిసేపుల్లో మనకు తెలుస్తాయి. సహజంగా మనము ఒక వ్యక్తి పట్ల లేకపోతే ఒక పార్టీ పట్ల మనకు చాలా అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఫలితాలు ప్రతికూలంగా వస్తాయో మరి సహజంగా మనసంతా కూడా వ్యాకులత చెంది బాధపడి రకరకాలైనటువంటి వ్యవహారాల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు. ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకున్న సోదరులారా, ఇక్కడ మరి ఎవరైతే గెలుస్తారో ప్రపంచాన్ని జయించినట్టు కాదు, మరి ఇక్కడ ఎవరైతే ఓడిపోతారో మరి సర్వం కోల్పోయినట్టు కాదు. గెలుపు ఓటములు అనేవి దైవాధీనాలు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు తర్వాత ఓడిపోవచ్చు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు తర్వాత గెలవచ్చు. కాబట్టి ఎవరు ఏ విధంగా గెలిచినా అది మనకు సంబంధం కానటువంటి విషయము. ఇంకొక విషయం ఏంటంటే సోదరులారా, ఈ మనము చూస్తున్నటువంటి ఎన్నికలు మరి నిష్పక్షపాతంతో నిజాయితీతోటి జరిగినాయి అంటే మనము వాటి ఫలితాల పట్ల ఆందోళన చెందడంలో అర్థం ఉంటుంది. కానీ మనం చూసాము మరి ప్రతి పార్టీ కూడా మరి ఏ ఒక్కరు కూడా ఇందులో అతీతం కాదు. ప్రతి పార్టీ కూడా ప్రజలను డబ్బుతో ప్రలోభ పెట్టి మరి ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకోవడం మనం చూసాము. మరి రాజకీయ నాయకులు రకరకాలైనటువంటి వాగ్దానాలతోటి శుష్క వాగ్దానాలు చేసి ఓట్లను వేయించుకోవడం మనం చూసాము. మరి సినిమా తారలు మరి అన్నం పుణ్యం ఎరుగినటువంటి చిన్నపిల్లలు, వారికి పార్లమెంట్ ఏంటో తెలియదు, అసెంబ్లీ ఏంటో కూడా తెలియదు, ఈ రెండింటికి తేడా ఏంటో కూడా తెలియదు. అటువంటి వారిని సినిమా అభిమానంతో మరి వారి యొక్క మనోభావాలను ఉద్రేకపరిచి ఓట్లు వేయించుకోవడం మనం చూసాము. మరి అంతేకాకుండా మీడియా మొత్తాన్ని డబ్బుతోటి కొని ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి చోట మరి చాలా భయంకరంగా అభివృద్ధి జరిగింది అని చెప్పేసి తిమ్మిని బమ్మిని చేసి మనకు చూపించి ఓట్లను వేయించుకోవడం చూసాము. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఆ మరి ప్రజాస్వామ్య అపహాస్యం పాలైనటువంటి ఈ ఎన్నికల గురించి మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మన జీవితాలు మాత్రం మారేది కావు సోదరులారా. సామాన్యుని జీవితం ఎంత మాత్రం కూడా మారదు. మరి మనము కష్టపడితేనే మన పొట్ట నిండుతుంది. కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మన జీవితం మాత్రం మామూలే. మనము వీటినన్నింటిని కూడా పక్కన పెట్టి మన దైనందిన జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. మరి సోదరులారా, మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ విన్నామో సోదరులారా, మరి మనం చూసాము మరి వంగి వంగి దండాలు పెట్టిన రాజకీయ నాయకులు ఈ రోజు నుండి తుపాకీ దెబ్బకు కూడా మనకు దొరకరు, 5 ఏళ్ల పాటు కూడా వారు మనకు కంటికే కనిపించరు. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి నీతితో నిజాయితీతోటి మనము ఎన్నికలను మనము చేసినట్లయితే, మనకు నచ్చిన వాళ్ళ రాజకీయ నాయకులు ఎన్నుకున్నట్లయితే మరి మనకు సేవ చేసేవారు. కానీ ఆ పరిస్థితి మనము లేదు, మనకు లేదు. మనము మన ఓట్లను తల్లిలాంటి నమ్మకమైనటువంటి మన ఓట్లను మనం డబ్బుకు మనము అమ్ముడైపోయి మరి మంచి నాయకులు రావాలంటే అంత మాత్రం కూడా జరగని పని. కాబట్టి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మనలో చాలా మంది మరి డబ్బుకు లొంగకుండా ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి అటువంటి నిజాయితీ గల వ్యక్తులు మరి దైవాన్ని ప్రార్థించాలి. మన దైవము మనందరి మనసు కూడా మార్చాలని, నీతితో నిజాయితీతోటి మనము మన రాజకీయ నాయకులను ఎన్నుకునే రోజు మనకు రావాలని, మరి దైవం మనందరి మనస్సును కూడా మార్చాలని, డబ్బుకు ప్రలోభాలకు గురి కానటువంటి రోజు మనకు రావాలని దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను. మరి చక్కటి విషయాలు మనము ఖురాన్ నుండి విన్నాము, సహనము మరియు నమాజును గురించి, వీటి విషయాలను గురించి కూడా మనం ఆలోచించాలని, మన జీవితం అంతా కూడా మనము మంచి పద్ధతిలో నైతికబద్ధమైనటువంటి మార్గంలో మనం నడవాలని దైవాన్ని నేను అందుకు తగ్గ శక్తిని జ్ఞానాన్ని దైవం మనందరికీ కూడా ప్రసాదించాలని, దైవం అందరికీ కూడా మంచి చేయాలని, అందరి కష్టాలను తీర్చాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.